బ్రాస్లెట్ విత్ అడ్జస్టబుల్. ఇది మ్యూజికల్ బాక్స్ వస్తుంది. సూపర్, ఎంత బాగుందో చూడండి. సూపర్. ఫ్లవర్స్ లో దాదాపు 35 రకాల దాకా ఉన్నాయండి. ఈ మందిరాలు ఫోల్డబుల్ అంట, మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవండి. ఇది కూడా బాగుందండి, చాలా బాగున్నారు, భలే ఉందిలేండి. దాండియా స్టిక్స్ అంట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. మీకు ఎప్పుడు ఎక్కడ మంచిగా ఉంటే, అలాగే మోడల్స్ ఎక్కడ బాగుంటాయి, మీకు ఎలాంటి మంచి డిజైన్స్ ఉంటాయి, క్వాలిటీ మంచిగా ఉన్న దగ్గర మీకు ఎప్పుడు పరిచయం చేస్తుంటాను. మీకు పాత షోరూమే, మీకు తెలిసిందే, ఎక్కువ చెప్పాను అనుకోకండి. తెనాలి ఎంఎం సిల్వర్ ఇక్కడ మన హైదరాబాద్లోకి వచ్చేసిందని ఆల్రెడీ వీడియో ఓపెనింగ్ చేశాను. అయితే మన్కుష్ నాకు కాల్ చేసి చెప్పారు ఆఫర్ ఉంది మేడం అని చెప్పి. మీ సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ చెప్తారా, ఒకసారి వచ్చి మీకు వీలుంటే రండి అని చెప్పారు. ఇక మనం ఆఫర్ ఉందంటే మీ దాకా తేకుండా ఎలా ఉంటాం చెప్పండి, అందుకని నేను వచ్చేసాను. ఏంటి చెప్పండి ఆఫర్? ఈ నెల 28th నుంచి మనకి లైక్ సిల్వర్ ఎవరైనా 25,000 పర్చేస్ చేస్తే కనుక ఒక గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. ఓ సూపర్ అండి. ఇంకా అసలు మామూలుగానే గోల్డ్ కాయిన్స్ కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. 25,000 పర్చేస్కి 1 గోల్డ్ కాయిన్ అంటండి. ఒకసారి చూపించేస్తే మాకు గోల్డ్ కాయిన్ అంటే మళ్ళీ ఇంత కనపడదేమో అనుకుంటారేమో. బాగుంది, ఇదిగోండి ఇట్లా చూసారా, ఇవి ఫ్రీ అంట. కల్ప వృక్షం వేసిందండో దీని మీద. సూపర్, అది ఆఫర్. ఎప్పుడు వరకు ఉండొచ్చు? ఈ మంత్ 15th, నెక్స్ట్ మంత్ 15th వరకు ఉంటుందండి. ఓకే, నువ్వు మరియు మన సబ్స్క్రైబర్ ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే కనుక ఈ ఆఫర్ అనేది దివాళీ దాకా కూడా ఎక్స్టెండ్ చేసే ప్లాన్. ధనత్రయోదశి కూడా మాకు ఇస్తే బాగుంటుంది, మరి ఆలోచించండి. డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. ఓకే, ఇంకా ఇవాళ ఏంటి స్పెషల్ కలెక్షన్? ఎప్పుడు ఎంఎంకి వచ్చినా కూడా మనకి ఏదో ఒకటి సర్ప్రైజింగ్ గా కొత్తగా ఏదో ఒకటి చెప్పిస్తారు. ఇవాళ ఏమున్నాయి ఏంటి అనేది మనం చూస్తూ మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు ఉన్నాం కనుక ముందు ఇక్కడ వాటి గురించి చెప్పేసేయండి, అప్పుడు చిన్న వాటి చూద్దాము. సో మనకి టోటల్ ఫోటో ఫ్రేమ్ సెక్షన్ అండి ఇదంతా. ఓకే, ఏదైనా హౌస్ వార్మింగ్ కానివ్వండి, ఏదైనా హౌస్ ఓపెనింగ్ కి లేకపోతే గిఫ్టింగ్ కి ఇవ్వడానికి లైక్ స్టార్టింగ్ బడ్జెట్ 800 నుంచి ఉందండి. కనుక లైక్ గోల్డ్ ఫ్రేమ్స్ 800 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. గోల్డ్ ఫ్రేమ్స్ అండి అసలు, కానీ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను చాలా దగ్గరగా క్లియర్ గా కూడా చూపించాను. ఇంకా ఇలా మనకి నచ్చిన మన ఇంటి కోసం కూడా అన్ని తీసుకోవచ్చు, అందరికి సెట్ అయ్యే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా 800 నుంచి మనకి 1 lakh వరకు కూడా ఫోటో ఫ్రేమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఎవరి బడ్జెట్ దాని ప్రకారం అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు. చూసారండి ఇక్కడ మనకి లక్ష్మీ, గణపతి, సరస్వతి, వెంకన్న స్వామి, అలాగే శివ పార్వతులు కూడా ఉన్నారు. అసలు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేమి పెట్టే పని లేకుండా బంగారు దేవతలు. ఎలా కస్టమైజేషన్ కావాలంటే అలా కస్టమైజేషన్ అనేది చేసి. ఇది అయితే 14,000 అండి. ఇవి చక్కగా రోలు రోకలు కూడా మనకి ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి అండి. కానీ కొనుక్కోలేం కదా అందరం, దీనికి ఏదన్నా ఆలోచించాల్సింది. డెఫినెట్ గా అదే ఆలోచించేసి ఇవన్నీ మనం రెంటల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే, కొంచెం మీకు పే చేసేసి తీసుకెళ్లి వాడుకుని బడ్జెట్ ఫ్రెండ్లీలో మళ్ళీ రిటర్న్ అనేది చేయొచ్చు. ఇది బాగుందండి, ఇది బాగుంది. వాచ్ క్లాక్ లైక్ ఇది వచ్చేసరికి టోటల్ ఒరిజినల్ టేక్ వుడ్ పైన సిల్వర్ క్లాడింగ్, ప్యూర్ సిల్వర్ క్లాడింగ్, మదర్ ఆఫ్ పర్ల్ వస్తుంది. డైమండ్ స్టడెడ్ వాచ్ మొత్తం క్రిస్టల్ తో. ఎంత ఉంటుందండి అది? ఇది వచ్చేసరికి 1,20,000 మ్యామ్. సూపర్, గిఫ్ట్ ఇస్తే అట్లా ఉండాలి, ఎవరన్నా మనకి ఇస్తే బాగుండాలంటి. నెక్స్ట్ మనకి వ్రతాలు అప్పుడు అలా పెట్టుకోవడానికి మంచి టేక్ వుడ్ పైన ఇట్లా పీటలు అండి, పెళ్లి పీటలుగా కూడా వాడుకోవచ్చు. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు. అన్ని వచ్చేసరికి గోల్డ్ ఫ్రేమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్ కలెక్షన్ అండి. లైక్ మనం తెనాల్లో కూడా స్టార్ట్ చేసింది, లైక్ 50 rupees నుంచి మనం ఇది స్టార్ట్ చేసాం ఫ్రేమ్స్ గిఫ్టింగ్ రేంజ్. సో అది ఇక్కడ కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాం. అండ్ స్పెషల్ ఎడిషన్స్ దీంట్లో గోల్డ్ కలెక్షన్ అని చెప్పేసి యాడ్ చేసాం. తెనాలి కూడా మీకు వెళ్ళొచ్చు అండి, అక్కడ కావాలంటే ఎక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడకి రీచ్ అవ్వచ్చు. మెయిన్ తెనాలి అంటే అందరికీ అలవాటు. ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది అడుగుతున్నారంట, అందరి రిక్వెస్ట్ మీద ఇక్కడ అనేది షోరూమ్ పెట్టడం జరిగింది. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది కనిపిస్తుంది. ఈ సెక్షన్ ఏంటండి? ఇవి వచ్చేసరికి ప్యూర్ సిల్వర్ కాయిన్స్ కలెక్షన్ అండి. అవునండి, నేను ఇంకా ఏమన్నా మళ్ళీ బుక్స్ ఏమన్నా నేను రాపిచ్చి పెట్టారేమో అనుకున్నా. ఇది వచ్చేసరికి దివాళీ స్పెషల్ గా గణేష్, లక్ష్మీ, సరస్వతి కాయిన్ అండి. ఇది మ్యూజికల్ బాక్స్ తో వస్తుంది.
సూపర్ గిఫ్ట్ ఇవ్వచ్చు చక్కగా. ఇది వచ్చేసరికి ఇలా నీట్ గా మనం క్యారీ బ్యాగ్ లో అనేది ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్ లో గిఫ్టింగ్ అనేది ఇవ్వచ్చు. అన్ని బడ్జెట్లకు సరిపడా. ఇప్పుడు మీరు ఓపెన్ చేసింది ఎంత అండి? ఇది వచ్చేసరికి అప్రాక్స్ గా 3,000-4,000 రేంజ్ లో ఉంటుంది. అదే మనకి 1200 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది చిన్న సైజ్. అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అన్ని అకేషన్స్ కి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ ఉంటాయండి. మీరు దేనికి ఎలా కావాలనుకుంటే అలా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా కస్టమైజేషన్ ఫోటో అది ఉంటే కూడా చేపిస్తారా? చేస్తాం చేస్తాం మ్యామ్, చేపిస్తారంట. ఇప్పుడు ఇది వెడ్డింగ్ అనుకోండి, ఇలా వెడ్డింగ్ కి 7 వౌస్ వచ్చేసేసి సూపర్. మనకి ఈ సెక్షన్ అంతా కూడా చిన్న చిన్నగా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడానికి లేదు మనకి గిఫ్టింగ్కి పర్పస్ కూడా చక్కగా ఇవ్వచ్చండి. ఇలాగే కాయిన్స్ కూడా ఉన్నాయి చూడండి, లైట్ వెయిట్లో. ఇది ఎంత వెయిట్ వస్తాయండి? 108 కాయిన్స్ 30 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్. ఓకే, నాకు ఇది బాగా నచ్చింది. లాస్ట్ టైం చూసినప్పుడు ఇట్లా లేదు కదా ఈ స్టెప్స్. బతుకమ్మ, ఓహో బతుకమ్మ, ఓ వెండి బతుకమ్మ, వెండి బతుకమ్మ సూపర్. అంటే కొన్ని చోట్ల పూలు లేనప్పుడు అలా పెట్టుకుంటారంట కదా, అసలు మామూలుగానే వెండి బతుకమ్మ. ఈ చూడండి కమలాలు అసలు ఎంత బాగున్నాయో. అక్కడ పైన అమ్మవారిని కూర్చోబెట్టారు, అదేదో బంగారపు కమలంలా ఉంది చూడడానికి. అసలు ఎంత బాగున్నారో చూడండి. ఇవన్నీ కూడా మన దగ్గర అక్షింతల దగ్గర నుంచి లోటస్లు అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చిట్టి గాజులు కూడా ఉన్నాయండి. వెండి మీద కోటింగ్ వేసి ఇలా చిట్టి గాజులు కూడా ఉన్నాయి. చెరుకు గడలు, మీకు అరటి చెట్లు, ఇట్లా లేని ఐటమ్ అంటూ ఉండదు. ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ ఈ ఐటమ్ ఇక్కడ దొరకలేదని ఇంకో చాటుకి వెళ్ళాల్సిన అవసరం రాదు. అసలు ఇది ఇది చూడండి, దాండియా స్టిక్స్ అంట. అంటే ఏదైనా పిండి కొద్ది రొట్టె అండి, ఎవరికి ఎలా నచ్చితే అలా వెళ్ళిపోవడం అంతే. దీనికి ఏమి కాంట్రవర్సీలు ఇవి అవి ఏమి చెప్పొద్దు ప్లీజ్. 30-40 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి మన దగ్గర. ఇది బాగుందండి, చక్కగా డిస్ప్లేకి కస్టమర్కి ఈజీగా అర్థం అవుతుంది. మనకి ఏది నచ్చితే అట్లా అందులో మోడల్స్ తీసుకోవచ్చు. ఫ్లవర్స్లో దాదాపు 35 రకాల దాకా ఉన్నాయంట. మీకు ఒక్కొక్క ఫ్లవర్ అంటే ఇప్పుడు ఏదైనా అకేషన్కి గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, చక్కగా సింగిల్ ఫ్లవర్ ఇస్తే ఊరికే అలా డెకోర్ పర్పస్ పెట్టుకుంటారు దేవుడి దగ్గర. ఇంకా మనకి అసలు స్పెషల్ అండి ఇవి అయితే మాత్రం ఫోల్డబుల్ మెయిన్. అసలు ఈ మందిరాలు ఫోల్డబుల్ అంట, మొత్తం అంతా డిటాచ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా అబ్రాడ్ కావాలని మీరు షిఫ్ట్ చేస్తారు? టోటల్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది అవైలబుల్. సో లైక్ నార్మల్ మందిరాలు పంపించాలంటే కనుక చాలా ఎక్సెస్ ప్రైసింగ్ అనేది అయిపోతుంది, అండ్ తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడతారు. సో మనం టోటల్ గా మనం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ మొత్తం టోటల్ డిస్మెంటల్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి 270,000 దాకా అప్రాక్స్. ఏమన్నారు దీన్ని? క్లాడింగ్ సిల్వర్ తో మొత్తం టేకుడ్ పైన ఒరిజినల్ సిల్వర్ క్లాడ్ చేస్తారు, ప్యూర్ సిల్వర్. అండ్ ఇది 3-in-1 గా కూడా యూజ్ చేసుకోవచ్చు. తీసేస్తే సత్యనారాయణ స్వామి, నెక్స్ట్ సింహాసనంగా ఒక మందాసనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, టోటల్ 3 వేస్ గా యూజ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మనము దీనిలో చూపించలేము కనుక వీడియో లెంత్ అయిపోతుంది. షార్ట్ చేస్తాను చూడండి దాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది. ఇంకా ఇవన్నీ అసలు దీపాల్లో ఇది ఉంది ఇది లేదు అనడానికి లేకోకుండా పెట్టారు. ఇది మాత్రం బాగా నచ్చిందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాను చక్కగా పసుపు కుంకుమ అన్ని కొంచెం కొంచెం వేసుకుని దేవుడి దగ్గర అలా పెట్టుకోవడానికి. ఇవి కూడా పసుపు కుంకుమకే కొత్త స్టైల్లో వచ్చినాయి. ఓ రొటేటబుల్ గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయండి ఇవన్నీ కూడా. బుజ్జి బుజ్జి బుట్టలు ఇవేంటి? ఇవి వచ్చేసరికి అరటికాయలండి. ఓ ఇది కూడా బాగుందండి, చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు కొంచెం పువ్వులు. ఇక్కడ అన్ని లేని ఐటమ్ అంటూ ఉండదు ఇక్కడ ఈ సెక్షన్ వరకు మీకు అంతా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసం. ఒక చెప్పాను కదండి ఒకసారి అడుగు పెట్టారు అంటే మీకు ఇక్కడ దొరకని ఐటమ్ మళ్ళీ ఇక్కడ ఇది దొరకలేదు మనం ఇంకో చోట చూడాలి అన్న టెన్షన్ ఉండదు అనమాట. ఇది షెల్ పైన దీపం కలెక్షన్ లో కూడా లైక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి శంకు దీపం లైక్ 40 grams నుంచి మన దగ్గర 40 grams. ఇంకొక పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను నేను, మళ్ళీ మర్చిపోతాను నాకు చెప్పని. ఇది మనకి మొత్తం సిల్వర్ మీద యాంటిక్ కాకుండా మిగిలిన వాటికి దేనికి కూడా మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవండి. యాంటిక్ వాటికి మాత్రం మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీ రేట్స్ కి ఇచ్చేస్తాను, మెయిన్ ఫ్యాక్టరీ రేట్స్ ఉంటాయి. ఒకసారి మీరు వచ్చి చెక్ చేయండి మీకే తెలుస్తుంది కదా. ఇది శంకుచక్ర ఆఖండ దీపం అండి, పెద్దగా ఉంది చూడండి, ఆయిల్ మంచిగా పడుతుంది చక్క. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి ఎప్పటికీ ఉండే కదా తరతరాలు, ఇంకా ఏం చెక్కు చేద్దరిది చెప్పండి.
ఈ మోడల్ కూడా బాగుందండి. దీంట్లో మధ్యలో విగ్రహాన్ని మనం కూర్చోబెట్టచ్చు, దేవుడి విగ్రహాన్ని కూడా కూర్చోబెట్టచ్చు. భలే ఉంది, బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవైతే దీపాలు ఎంత వెయిట్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి యాంటిక్ లో? యాంటిక్ వచ్చేసరికి 200 grams నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి దీపాలు, అసలు లక్ష్మీ దీపం ఉంది, శంఖ చక్రాలు ఉన్నాయి, బతుకమ్మలు అంటండి అవి మీకు అనిపిస్తున్నాయి కదా బతుకమ్మలు, ఇంకా కామాక్షి దీపము, ఇట్లా లేని వెరైటీ లేదు, అన్ని ఉన్నాయి. అష్టలక్ష్మి దీపాలు అయితే అసలు చాలా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇంకా మీరు కొంచెాలు అడుగుతారు కదా, చాలా మంది వెండివి ఎక్కడ దొరుకుతాయని, ఇప్పుడు కొంచెం తగ్గింది, మా ఇంట్లో చూసి అడుగుతూనే ఉంటారు, ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కొంచెాలు మనకి 1.5 inch నుంచి. ఆ దీపాలు ఏంటండి భలే వెరైటీగా ఉన్నాయి, హ్యాంగింగ్ దియాస్, హ్యాంగింగ్ దియాస్ అండి, ప్యారెట్ దియాస్. అంటే నేను ఇండివిజువల్గా అన్నీ చూపించలేను కదండి, ప్లస్ ప్రైసెస్ చెప్పలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండి, ఇన్ని ఐటమ్స్వి నేను అసలు ఎక్కడని చెప్తాను ప్రైస్ చెప్తూ. వీడియో తీయాలి అంటే నేను మార్నింగ్ వస్తే ఒక నైట్ వరకు ఒక 10-12 ఎపిసోడ్లు చేస్తే కానీ ప్రైసులు చెప్పలేను. బిందెలు అష్టలక్ష్మిలో వస్తాయి నార్మల్గా, బట్ మనం వచ్చేసరికి శంకు చక్రాలు మరియు బాలాజీ లక్ష్మి దీపం, బాలాజీ లక్ష్మితో లచ్చంబులు అనేది డిజైన్ చేయించాం కొత్త. చాలా బాగుందండి ఈ మెయిన్ కార్వింగ్, చాలా నీట్ గా ఉంది, డీటెయిలింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ వెంకన్న స్వామి కూడా చాలా బాగా వచ్చారండి, ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి. ఇవి అసలు ఏదైనా కొంటే ఇలాంటివి కొనాలి అన్నట్టున్నాయి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు, కొంటే ఇలాంటివి కొనాలి అన్నట్టుగా ఉన్నాయి. ఇది నాకు బాగా నచ్చింది అసలు ఈ బింది బింది షేపు, అలాగే ఇక్కడ అష్టలక్ష్మిలు మొత్తం కార్వింగ్ కార్వింగ్ ఉంది. అసలు ఆ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇలా అసలు ఎంత బాగుందో చూడండి. తెలుస్తుందా మీకు డిజైన్ వీడియోలో? అంటే ర్యాప్ చేసింది కదండి, డిజైన్ తెలవాలంటే ఏం చేయాలి? సింపుల్గా స్టోర్కి రాలేకపోయినా కానీ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఈ స్క్రీన్ షాట్ పెట్టి క్లియర్ ఫోటో పెట్టమనండి, చక్క పెడతారు. ఈ బుజ్జి బుట్టలు మాత్రం ఇక్కడ హైలైట్ ఉన్నాయి. ఇలాంటి సంజన వస్తే మాత్రం అడగదు అడగదు అనుకుంటారు మీరు, ఇలాంటి బుజ్జి బుజ్జి అన్న అడుగుతుంది. ఇవి ఎంత పడొచ్చు అండి? వెయిట్ వచ్చేసరికి 1400 లోపల స్టార్ట్ అవుతుందండి, 1400 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా మంచిది. అవును, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి వాటికి బాగుంటాయి. ఇంకా ఇవేంటండి? ఇవి వచ్చేసరికి వెండిలో నాలికలు మేడం గారు దేవుడికి దీపంలో పెట్టుకోవడానికి ఆయిల్ అనేది. ఓహో, ఎట్లా పెడతారు దీనికి? ఇదిగోండి ఇది విక్ హోల్డర్. యూజువల్గా ఏంటంటే ఇట్లా మధ్యలో ఒత్తేసుకునే ఈ బ్రాస్లో మన దగ్గర ఉన్నాయి, కానీ ఈ నాలుగులు అడుగుతున్నారు కదా, సో ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయండి. సింపుల్ థింగ్, చక్కగా తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే మెయిన్ స్పెషల్లీ ఈ కామాక్షి దీపం లాంటి కొంచెం ఇట్లా లోతుంటుంది కదా, వాటిల్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి, అంటే మన దగ్గర దీపాలు ఏ సైజు ఉన్నా కూడా అందులో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైక్ మనకి దీపాల్లో కూడా లైక్ శంఖ దీపం, టోటైస్ దీపం. ఈ మోడల్ నేను ఇప్పుడే చూస్తున్నా, భలే ఉంది చూడండి, చాలా బాగున్నాయి. ది స్టెప్ దీపం అని అన్నారు, చాలా లైట్ వెయిట్ లో ఒక 5-3 steps లో దీపం. ఏంటండి ఇది? ఇది వచ్చేసరికి చెప్పండి ఇట్లాంటి ఎన్న? అసలు చూడండి ఇక్కడ మనం 5-6 దీపాలు పెట్టుకోవచ్చు స్టెప్ దియ, భలే ఉంది లేండి. పైన మరియు లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఓహో, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు, చాలా బాగుందండి. కింద మనకి బేస్ కూడా ఇలా లోటస్ లాగా ఇచ్చారు, ఫ్లవర్ బేస్ వచ్చి చాలా బాగుంది ఇది. ఇలా మీరు అసలు దేని చూస్తే అబ్బా ఇది కూడా ఉందా అన్నట్టుగా ఉన్నాయి. కామాక్షి దీపంలో ఇది ఇంకో మోడల్ లాగా యూజ్ చేస్తారు. ఓకే ఓకే, క్లీనింగ్ పర్పస్ కి. యూజువల్గా కామాక్షి ఈ దీపాల్లో అయితే నేను చూడలేం మోడల్స్, ఇది కొత్తగా చేసింది, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసింది. కింద బేస్ చక్కగా వచ్చింది, ఆయిల్ కూడా బాగా పడుతుంది అండి, ఈజీ టు క్లీన్ కూడా, అది మెయిన్. దీనిలో సైజులు కూడా ఉన్నాయండి, పెద్ద సైజు కూడా ఉంది. చక్క ఎక్కువ ఆయిల్ పోసి వెలిగించుకోవాలనుకున్నప్పుడు చక్క ఇట్లా తీసుకుంటే బాగుంటుంది మనకి. ఇంకా సింపుల్గా అసలు అట్లా ఏం వద్దనుకుంటే ఇలా ప్లెయిన్ దీపాలు కూడా ఉంటాయండి, సైజులు కూడా ఉంటాయి వీటిల్లో. ఇక మనకి చెప్పాను కదా ఇది ఉంది ఇది లేదు అనుకుంటే అన్నీ ఉంటాయి. ఇది ఏంటండి? ఇది వచ్చేసరికి స్టెప్ దీపం మేడం. కుండ దీపాలు పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ దీపాలు చూసారా అండి, లోపల లక్ష్మీ గణపతి అమ్మవారు ఉన్నారు, లక్ష్మీ గణపతి కావాలంటే అది కూడా అవైలబుల్ చేసిస్తారా? ఓకే, ఇలా మీకు నచ్చిన వెరైటీ తీసుకోవచ్చు అన్నమాట. ఒకసారి
దట్టు ఏంటంటే ఒకసారి లోపలికి వచ్చారనుకోండి, మనం కొనుక్కోవటం కాదు, ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ కూడా తీసుకొస్తాం. ఎందుకంటే ఇన్ని చోట్ల తిరిగే పని ఉండదు కదా. అది స్పెషల్ ఆఫర్ ఉంది కనుక ఎందుకు వదులుకుంటావు చెప్పండి. కొంచెం కొనుక్కుంటే కొంచెం లేసుకోవడానికి కాయిన్స్ కూడా వస్తాయి. సిల్వర్ వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు చాలా మంది అనేది పర్చేస్ చేస్తున్నారు, బట్ అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది రావట్లా. మినిమమ్ 40,000 అలా పడుతుంది. సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ బాటిల్ వచ్చేసరికి ఫ్రమ్ 6,000 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇన్సైడ్ ఇన్సైడ్ మొత్తం మెటల్ ఉంటుంది, బయట మొత్తం సిల్వర్ కోటింగ్, సిల్వర్ ఫోమింగ్ అని కొత్త కాన్సెప్ట్ తో విత్ బైబ్యాక్ గ్యారంటీతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, కమ్మలమ్ము ఎంత పెద్ద సైజ్ ఉంది. అసలు అమ్మవారి పీఠం అన్నమాట, చక్క కూర్చోబెట్టడానికి ఎంత బాగున్నాయో చూడండి. ఇందులో సైజ్ వైజ్ ఉంటాయి, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇలా గోల్డ్ ప్లేట్ ఉండటం మూలంగా ఏంటంటే ఈ ఫినిషింగ్ మనకి ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటుంది మెయిన్. దాని మూలంగా మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సింపుల్గా జస్ట్ వాటర్ తోటి కడిగేసుకుని మళ్ళీ తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అమ్మవారు ఏ సైజ్ నుంచి ఉన్నాయండి ఇలా ఫేస్లు? ఈ మనకి చిన్న సైజ్ లైక్ 80 grams నుంచి స్టార్టింగ్ ఉంటాయి, మీకు 500 grams 300 grams దాకా వెళ్ళు. ఓకే, ఇది మ్యాట్ ఫినిషింగ్ చేశారా? సేమ్ ఇలాగే దీంట్లో ఆక్సిడైజ్ ఫినిషింగ్. ఓకే ఓకే, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ వస్తుంది కదా ఆ టైప్. ఓకే, అసలు అక్కడ అమ్మవారు భలే ఉన్నారండి, అంటే కళ్ళు అవి దీని మీద బాగా తెలుస్తుంది. డీటెయిలింగ్ అనేది ఆక్సిడైజ్ లో చాలా ఇక్కడ స్మైల్ చేస్తున్నట్టుగా అమ్మవారు చూడండి ఎట్లా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇవి ఇదేంటి కొత్త? ఇది కూడా పీఠమే మేడం గారు. ఓకే, ప్లేన్ వచ్చింది. బుజ్జి చటారి. ఈ ప్లేట్ చూడండి, అసలు ఎంత ముద్దుగా ఉందో ప్రసాదం. అంటే దేవుడి దగ్గర దీంట్లోకి చిన్న బుజ్జి గ్లాసులోకి దేవుడికి పాలు వెన్న. నెక్స్ట్ ఇది చూడండి, చిన్న విగ్రహాలకి ఇట్లా మకర తోరణాలు ఇవి కస్టమైజ్ చేసిస్తారా? ఎంత టైం పట్టొచ్చు అండి? డిపెండ్స్ అపాన్ ది సీజన్? మాక్సిమం 10-12 days లో ఇచ్చేస్తారు. ఇవి వచ్చేసరికి యాంటిక్ విగ్రహాలు మేడం గారు, 3D ఫినిషింగ్ తో వస్తుంది. ఓకే, ఇవేనా 3D విగ్రహాలు ఉన్నాయా అని అడిగారు. మొత్తం టోటల్ డీటెయిలింగ్ కానివ్వండి. అవును, చాలా క్లారిటీ, చాలా అంటే చాలా. ఇవి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, లైట్ వెయిట్ లో యాంటిక్ లో డీటెయిలింగ్ మొత్తం. అసలు ఇప్పుడు చూడండి లలిత అమ్మవారు నిజంగా అమ్మ వచ్చి కూర్చున్నారా అన్నట్టున్నారు, ఎంత బాగున్నారో చూడండి. ఇవి ఇంకా చిన్న సైజ్ కూడా ఉన్నాయండి? చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంది నా చేతిలో? ఇది వచ్చేసరికి 130 grams ఉందండి. ఓకే, 130 grams. ఇవి లాకర్ కోట్ చేసి ఉంటాయి, లాకర్ కోటే చేసి ఉంటాయి కాబట్టి మనకి ఆక్సిడైజేషన్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఇవి చూడండి సేమ్ ఇదే చిన్న సైజ్ లో గోల్డ్ ప్లేటింగ్. బంగారు బంగారుది అనుకోమాకండి, బంగారు ప్లేటింగ్ అంతే. కానీ ఇది ఉండటం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. ఇలా మీకు లక్ష్మి, గణపతి, సరస్వతి, రామ పరివారం, వెంకన్న స్వామి అన్ని ఉన్నాయండి చూడండి, అన్ని ఉన్నాయి. ప్లేటింగ్ అంటే ఇప్పుడు మనకు నచ్చిన విగ్రహం ఏదైనా తీసుకున్నాక ఏదైనా ప్లేటింగ్ చేస్తారా? వెయిట్ని బట్టి చార్జ్ చేస్తారా? అంతే అంతే మ్యామ్. ఇది గౌరమ్మ సెట్. ఈ ట్రే మాత్రం నార్మల్ నార్మల్ మెటల్. ఇది గౌరమ్మ సెట్, క్లాడింగ్ మొత్తం క్లాడింగ్ గౌరమ్మ సెట్. నెక్స్ట్ ఇది జాగరి బెల్లం, బెల్ల పచ్చలు కింద హోల్ బెల్లానికి ఎలా ఉంటుందో అట్లా హైలైట్. ఇవన్నీ చేయడమే ఒక ఇది. ఇంకా నెక్స్ట్ ఇట్లా సింహాసనాలు ఇవన్నీ మీకు ఎలా నచ్చితే. ఇది చూడండి అయోధ్య రామ మందిరానికి నమూనా. గాయత్రీదేవి డీటెయిలింగ్ తో ఎక్స్క్లూజివ్ 3D ఐడల్ ఇది. ఒకసారి ఫోటో తీసుకుని దీన్ని జూమ్ చేసుకుని చూడండి, మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. అంటే అంత బాగుంటుంది ఇంత చిన్న విగ్రహం అయినా కూడా, అసలు చాలా బాగుంటుంది. ఇది బుజ్జి బుజ్జి మందిరాలు, ఎవరికైనా చిన్న విగ్రహం అట్లా పెట్టుకోవాలి అనుకోండి, చూసారా సెట్ అయిపోయింది అలా. ఇది లక్ష్మీ నరసింహ స్వామి, ఇలా నామాలు లేనిది అంటూ లేదు. అష్టలక్ష్మిది ఇలా చూడండి, సింగిల్ బేస్ మీద ఉండి చక్కగా మళ్ళీ ప్రతిదానికి కూడా స్టోన్స్ తో వస్తుంది. స్టోన్ కలెక్షన్, స్టోన్ ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇలా మందిరం మకర తోరణం తోటి కలిపి ఉన్నట్టుగా. ఇంకా ఇవి అసలు ఇక మాటలు లేవు అన్నట్టు ఉంటాయి అన్నమాట ఫినిషింగ్లు అయితే మాత్రం. ఈ స్పెషల్లీ 3D కలెక్షన్, 3D కలెక్షన్ మొత్తం. లలిత అమ్మ చూడండి ఎంత బాగున్నారు అసలు. వెంకన్న స్వామి కూడా చాలా బాగున్నారండి, అంటే ఆ బ్లాక్ ఫినిషింగ్ ఆయనకి ఫేస్ అలా పెట్టడము అది చాలా బాగుంది. ఇంకా గోమాత చూడండి, మనకి ఇట్లా సకల దేవతలు ఉన్నట్టుగా అన్ని దేవతలు దేవతామూర్తులతోటి ఇట్లా. ఎంత వెయిట్ ఉందండి అది? ఇది వచ్చేసరికి 1 kg ఉంటుంది, మనకి 500 grams నుంచి 400 grams కూడా ఉంటాయి. ఓకే,
ఈ గౌరీమాత? అవునండి, అవును గౌరీమాత. అమ్మా ఎవరో కానీ అసలు చాలా మంది అడుగుతున్నారు గౌరీమాత విగ్రహం ఉందా అని చెప్పి. ఇక్కడ వెండిలో ఉందండి, కాకపోతే ఇది సాలిడ్ మొత్తం వెయిట్ ఉంది. ఎంత వెయిట్ ఉండొచ్చు మరి? ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. 270 గ్రామ్స్. దీంట్లో చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ ఫినిషింగ్ బాగుంది, ఫినిషింగ్ అనేది డీటెయిలింగ్ మొత్తం కరెక్ట్ వస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే కనుక మనకి 1 ఇంచ్ దగ్గర నుంచి ఉన్నాయండి. ఏది ఈ 3D ఫినిషింగ్ తోటి ఏదైతే ఉన్నాయో అవి 1 ఇంచ్ నుంచి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది డీటెయిలింగ్ అనేది. పైన మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ పైన 2 ర్యాక్స్ వచ్చేసరికి మళ్ళీ స్టోన్ వర్క్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఒకసారి స్టోర్ విజిట్ చేశారంటే ఇవన్నీ మీ కంటితోటి చూసి తీసుకోవచ్చు. ఆన్లైన్ కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంటాయండి. మీరు కాకపోతే ఏంటంటే కన్ఫామ్గా ఒకసారి మెసేజ్ పెట్టి మీకు మాకు ఇది కావాలి అని చెప్పి అడిగి కొంచెం, అంటే అన్నిటికీ ప్రతిదానికి వీడియో కాల్లో చూపించలేరు కదండి, మీకు మాకు ఇది కావాలి అని రిక్వెస్ట్ పెడితే దాన్ని బట్టి ఫొటోస్ షేర్ చేస్తారు. వన్స్ మీకు ఓకే అనుకున్నాక అప్పుడు వీడియో కాల్లో ఫైనల్గా చూసుకోవచ్చు. అలా చూసి చూసి వస్తే ఇక్కడ చక్కగా డైనింగ్ టేబుల్ సెట్ చేస్తుంది అనమాట. తినడానికి ఏమి లేవు అనుకోండి టేబుల్ మీద. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇవి ఎలిఫెంట్స్ లాస్ట్ టైం నేను చూడలేదు. లాస్ట్ టైం వచ్చేసరికి ఫుల్ సిల్వర్ లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మనం కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి హాఫ్ కలర్డ్ అండ్ హాఫ్ సిల్వర్. ఇంకా బాగా వచ్చింది అందంగా. ఇదేమో లాస్ట్ టైం కూడా ఉన్నాయి. మొత్తం సిల్వర్ లాగా అనిపిస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఎవరికి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చండి. ఈ ఫ్లవర్ వాజులు అయితే మాత్రం ముద్దుగా ఉన్నాయి. అసలు ఇది అంతేలేండి, ఇప్పుడు ఇంటిని బట్టి ఫర్నిచర్ ఉంటుంది, ఏదైనా అంతే కదా. ఇది మొత్తం డైనింగ్ టేబుల్ సెట్ అండి. 6 చైర్స్ వచ్చినాయి. కింద మీకు అట్లా వస్తుంది చూడండి ఆ లెగ్స్కి, అదంతా ఎంత అవ్వచ్చు అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. 8 లాక్స్ లోపల వచ్చేస్తుంది మొత్తం డిన్నర్. ఒక్కొక్కసారి 25 కోట్లు అంట, 50 కోట్లు అంట ఇల్లు అని చెప్తారు. ఆ ఇంట్లో సామాన్ కూడా ఇలాగే ఉంటాయేమో కదా, ఇలా అలాంటి అనుకుంటారు. ఏమంటారు చెప్పండి? అలా అని కాదు, ఇంట్రెస్ట్ అండి మెయిన్. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని అలా పెట్టుకోవాలి చేయాలి అని ఉన్నవాళ్ళు కూడా అందరూ కొనరు. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకుంటారు కదా. ఈ ఫ్లవర్ వాజెస్ కూడా మనం అంటే ఫుల్ సిల్వర్లో చేసుకుంటే కనుక మనకి అరౌండ్ ల్యాక్స్, లైక్ 2 ల్యాక్స్ 5 ల్యాక్స్ అలా అవుతుంది. బట్ ఈ వచ్చేసరికి మనకి మొత్తం సెట్ అరౌండ్ 28,000-30,000 లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. అంటే రెండు? ఎస్ ఎస్, రెండు. 28,000-30,000 అప్రాక్స్ లో మొత్తం సెట్ అనేది వస్తుంది. కానీ ఇలా దీనికి లేకర్ చేస్తారు కనుక మొత్తం లేకర్ చేసే ఉంటది. మీకు బ్లాక్ అనేది అసలు పడదు అసలు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో కొన్ని సంవత్సరాలు ఎక్స్చేంజ్ ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలన్నా ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు. ఎస్ ఎస్. లేదంటే మళ్ళీ లేకర్ వేసి మళ్ళీ ఇస్తారు. అదండి మనకి ఏంటంటే ఒకటి మీకు చెప్తున్నానంటే నాకు నేను కొనుక్కుంటే ఎన్ని డౌట్లు వస్తాయో అన్ని డౌట్లు మీకు చెప్పాలనిపిస్తుంది. మనము గుడికి ఏదన్నా డొనేట్ చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఇంత వెండి ఇవ్వడం కానీ ఇట్లా ఇంట్లోకి కూడా తీసుకోవచ్చు గుడికని కాదు. ఇది 20 నక్షత్రహారతి ఇవ్వడానికి. ఈ పైన దీంతో కలిపి 27 ఒత్తులు వేసుకోవడానికి వీలుగా అన్నట్టు ఉంది. ఇవి మనం చక్కగా టెంపుల్కి డొనేట్ చేసుకోవచ్చు. చిన్నవి లేదంటే దీన్ని కస్టమైజేషన్ కొంచెం ఇట్లా స్టెప్స్ వైజ్ వస్తుంది కదా, అలా కూడా చేసిస్తారు. ఇంకా ఇది వెండి చాట. కుంభహారతికి చాలామంది అడుగుతున్నారు కుంభహారతులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. కుంభహారతులు కూడా చిన్న సైజు నుంచి ఉన్నాయంటండి. ఇవి ఏంటంటే స్పెసిఫిక్గా ఇంట్లోకి మనం ఇంత పెద్దవి వాడకపోయినా గుడికి డొనేట్ చేస్తారు కదా. ముక్కులు ఉంటాయి కొంతమందికి, ఒక గుడికి తిద్దాము ఇట్లా అని చెప్పి అలాంటి వాళ్ళు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా కస్టమైజేషన్, ఇదిగోండి ఇలాంటివి, ఇది చటారి అనుకుంటాం కదా, ఏదన్నా ఒక పని అయితేనో లేకపోతే మామూలుగానే కొంతమంది మంత్లీ ఇన్కమ్లో తీసి పక్కన పెట్టుకుని అట్లా దేవుడికి గుడుల్లో ఎక్కడ ఏది అవసరం ఉంటే అది చేపిస్తూ ఉంటారు. అలా మీకు ఎలా కావాలంటే అట్లా తీసుకోవచ్చండి. ఇవి లాస్ట్ టైం కూడా నేను చూపించాను, అప్పుడు మోడల్ వేరే ఉన్నాయి. ఇవి బుడ్డి చెంబుల్ లాగా డిజైన్ అనమాట. ఇవి విత్ ట్రే సింగిల్గా కూడా సపోజ్ మాకు కావాలంటే తీసుకోవచ్చా? ఐస్ క్రీమ్ బాల్స్ ఇట్లా. అసలు ఇది ఉంది, ఇది లేదు. ఇంకా నేను వంట సామాన్లు చూపించలేదు, లాస్ట్ టైం చూపించాను. వంట పాత్రలు కూడా ఉన్నాయి. అలా ఒక్కసారి ఇది బాగుందండి, చాలా న్యూ కలెక్షన్ మేడం గారు, చాలా బాగుంది. యాంటిక్ విత్ గోల్డ్ ప్లేటింగ్. ఇప్పుడు వరకు చూపించిన అట్లన్నిటిలోనూ బెస్ట్ ఐటెం లాగా అనిపిస్తుంది నాకైతే ఇది. అంటే ఏంటో అట్రాక్టివ్గా అనిపించింది చూడంగానే. ఇదిగోండి ఇలా అసలు ఈ కలసం డిజైన్ కానీ ఇదంతా ప్లేటింగ్ అండి. మొత్తం గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అనుకుంటా, ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది మొత్తం. చూడండి పంచపాత్ర, ఇవి అకేషనల్గా వాడుకోవడానికి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి లేకర్ కోట్ వేసి ఉంటే కనుక
వన్స్ కాకపోతే లేకర్ కోట్ వేసుకున్నప్పుడు ఏంటంటే అండి, వన్స్ మళ్ళీ మనం ఏ పీతాంబరిలో వాడామనుకోండి ఇంకా అంతే, మళ్ళీ మన చేతులకు పని చెప్పుకోవాల్సిందే. చాలా బాగుందండి ఈ సెట్ అయితే మాత్రం. ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ దీని మీద ఒక లుక్ వేయండి. ఇప్పుడు వరకు నేను ఇలాంటివి ఇత్తడిలో చూసాను కానీ వెండిలో చూడలేదండి. అంటే నేను చూడలేదేమో, ఉంటాయేమో నాకు తెలీదు, కానీ చాలా బాగుంది క్యూట్గా. ఇంకా ఏదైనా మల్టీపర్పస్ మనం దేవుణ్ణి పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా ఇది మనకి ఎంబోజ్డ్ ఇది అష్టలక్ష్మీలు వస్తాయండి. చాలా డీటెయిలింగ్ బాగుంటుంది. మనం ఇది ఇక్కడ చూసాం కదా, ఈ టైపే పుర్లి బౌల్ అలాగే ఉంది, అది యాంటిక్లో ఇలా వస్తుంది చూడండి. డిజైన్ వేరియేషన్ ఉంది. అసలు పంచపాత్ర అది కూడా సెట్ చాలా బాగుంది. ఇంకా ఇవి హుండీలు అడుగుతున్నారు కదండి, చక్కగా మనము రోజును లేదంటే మంత్లీ జీతం వచ్చినప్పుడు అలా పక్కన పెట్టుకోవడానికి ఒక ఒక పవిత్రత అన్నమాట, అంతే, అంతకంటే ఏం లేదు. మనం ఇదే పెట్టాలని లేదండి, ఏదైనా మీకు బడ్జెట్ ఉన్న వాళ్ళు చక్క తీసుకోవచ్చు. ఇట్లా అడుగుతున్నారు కదా తులసి కోట పూజల దగ్గర, అక్కడ వీళ్ళతో పాటు తులసి లక్ష్మీదేవితో, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ మళ్ళీ డిజైన్ చూడండి, ఇక్కడ అంతా కూడా మళ్ళీ చాలా బాగా వచ్చింది. ఇవన్నీ పూజలు చేసుకున్నప్పుడు లోపల అలా దగ్గర పెట్టుకోవడానికి. యాంటిక్లో చూసాం కదండి, ఇది నార్మల్ ఫినిషింగ్లో. ఇక్కడైతే అసలు తులసి మొక్క పెద్దగా అయిపోయింది, దానికి అవి కూడా వచ్చినాయి చూడండి. అసలు అంటే ఆ మెయిన్ వర్క్మెన్షిప్ కండి, ఇవన్నీ ఇలాంటి ఐటమ్ చేయడానికి చాలా మేకింగ్ టైం అనేది చాలా పడుతుంది. ఇంకా అది ఫ్రూట్ బౌలు. ఇలా డిన్నర్ ఇవి కూడా ఉంటాయి కదండి, డిన్నర్ సెట్లు, పళ్ళాలు, గ్లాసులు, ఇలా మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు. ఇలా మనకి చూసుకుంటా పోతే ఇట్లా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, ప్రసాదం పెట్టుకోవడానికి, బౌల్స్ దగ్గర నుంచి మనం తినే డిన్నర్ ప్లేట్స్ దగ్గర నుంచి కలసం చెంబులు, గ్లాసులు, ఇలా ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. ఒకసారి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ ఏంటనేది తెలుస్తుంది. లేదు అంటే కనుక వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. అబ్రాడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు. దేవుడికి సంబంధించి ఏదైనా గుళ్ళల్లో కిరీటాలు ఇలాంటివి ఏదైనా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా కాంటాక్ట్ చేస్తే చేపించిస్తారు. ఇవేంటండి, ఇది వచ్చేసరికి అవే మొన్న ఇందాక వాటర్ బాటిల్స్ చూపించాం కదా, సిల్వర్ ఫోమింగ్ అనే న్యూ కాన్సెప్ట్ లో. సేమ్ ఇలాగే రిటర్న్ గిఫ్టింగ్ లో ఎలిఫెంట్స్ అండి, జ్యువెలరీ బాక్స్, టోర్టాయిస్ అనేది కొత్తగా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. చాలా బడ్జెట్ ఫ్రెండ్ వచ్చేస్తుంది అండి, 2200 ఇలా మొత్తం మొత్తం గిఫ్ట్ బాక్స్ పాటు వచ్చేస్తుంది. మళ్ళీ బై బ్యాగ్ కూడా అవైలబుల్. బాగుంది కదండి, చక్క 2000లలో అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. టోటల్ యాంటిక్ వచ్చే డీటెయిలింగ్ అనేది మొత్తం వస్తుంది. ఇంకా జర్మన్ సిల్వర్ ఇట్లా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ బ్లాక్ కూడా అవుతుంది మీకు, మొత్తం లేకర్ ఉంటుంది కాబట్టి. ఇలా హౌస్ వార్మింగ్ అయితే తాబేల్ అనేది ఓకే, గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. అంటే మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరైనా గృహప్రవేశానికి వెళ్తున్నాం అనుకోండి అలా కూడా తీసుకెళ్ళచ్చు. ఇవి గాజులు ఇందా నుంచి పట్టుకుని తిరుగుతున్నా నేను, అసలు భలే అనిపిస్తున్నాయండి. ఈ వెండి సామాన్ ఒకటే కాదు, వెండి సామాన్ అని వస్తుంది ఎందుకంటే అసలు ఎంత ఐటమ్ ఉన్నప్పుడు వెండి ఐటమ్స్ కాదండి. ఇక్కడ మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంపోర్టెడ్ జ్యువెలరీ వచ్చేసరికి లేడీస్కి బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ అవి కూడా లైక్ సిల్వర్, ఇది ఏమంటారు, 92.5 స్టెర్లింగ్ సిల్వర్, స్టెర్లింగ్ సిల్వర్, ఇదంతా స్టెర్లింగ్ సిల్వర్. yes, టోటల్ ట్రెండింగ్ డిజైన్స్ లో అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇది యాంక్లెటా? లేదు, బ్రాస్లెట్ విత్ అడ్జస్టబుల్. ఓకే, లైట్ వెయిట్ లో వచ్చేస్తాయి. పిల్లలకు చక్క ఇలాంటి బర్త్డేకి గిఫ్ట్స్ అట్లా ఇస్తే బాగుంటాయి. ఇంక ఇవన్నీ రింగ్స్ అండి, ఫింగర్ రింగ్స్, ఇట్లా మంచి హారాలు, ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒక లుక్ ఏంటి వచ్చినప్పుడు, లేదు ఈ ఓన్లీ ఈ కలెక్షనే కావాలన్నా కూడా మీరు ఒకసారి వాట్సాప్లో అడిగితే ఫొటోస్ అవి షేర్ చేస్తారు. అన్నీ కూడా మీకు క్వాలిటీ విషయంలో ఏమి టెన్షన్ పడాల్సింది ఏమి లేదు. జ్యువెలరీ బాక్స్, జ్యువెలరీ కానీ డ్రై ఫ్రూట్ కానీ మల్టీపర్పస్ బాక్స్ చూడండి. ఏదైనా రిచ్ మేము రిచ్ అన్నట్టుగా అసలు అన్నీ చూడండి. ఎంత ప్రైస్ ఉండొచ్చు ఇది? ఇది వచ్చేసరికి అప్రాక్స్గా 38,000 అండి. 38,000. ఇది ఎంత వెండి ఉంది ఏంటి దీనిలో అనేది మాకు అంటే ఉంటుందా బిల్లింగ్? మొత్తం ప్రొవైడ్ చేస్తాం అండ్ సేమ్ దీనికి కూడా బై బ్యాక్ గ్యారంటీ అనేది ఉంటుంది. ఓకే, సో బై బ్యాక్ పాలసీ ఉంటుంది కనుక సిల్వర్ క్లాడింగ్లో వస్తువులు కూడా ఏవైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. మరి అదండి ఈరోజు వీడియో, మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఆఫర్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి, ఎవ్రీ 25,000 పర్చేస్ పైన ఒక గోల్డ్ కాయిన్ అనేది మేము లక్ష కొంటే 4 ఇస్తారా? ఓకే, ఆ
అది మీ ఇష్టం, మీకు ఎన్ని కాయిన్స్ కావాలి లేదంటే, అంటే అవసరం ఉంటే కొంటాం అనుకోండి, అవసరం లేకపోతే గోల్డ్ కాయిన్ కోసమే ఇదే కొనం అనుకోండి, అది వేరే విషయము. జస్ట్ ఆఫర్ ఉంది అని చెప్పి మీకు, కొత్త షోరూమ్ కదండి, నలుగురికి తెలియటం కోసం మాత్రమే, అదర్వైజ్ సేల్ గురించి వాటి గురించి అసలు టెన్షన్. ఎంఎంకి తెనాలకు ఒకసారి వెళ్ళారంటే మీకు తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటారు కస్టమర్స్ ఏంటి అనేది, ఒకసారి అటు సైడ్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. సేల్ గురించి అసలు వాళ్ళకి అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే కొత్త షోరూమ్ నలుగురికి తెలియాలి ఇక్కడ ఉంది అనేది, హైదరాబాద్లో పెట్టారు అనేది తెలియాలని మాత్రమే, జస్ట్ ఇవన్నీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సునీత.